నేచురల్ సర్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు అద్భుతంగా ముగించిందనే చెప్పాలి. క్రిస్మస్ వీకెండ్ అవ్వడంతో సినిమాకు మరింత భారీగా అడ్వాంటేజ్ లభించి బాక్సాఫీస్ దగ్గర స్టార్ట్ అవ్వడం స్లోగాన్ని స్టార్ట్ అయినప్పటికీ మొదటి షో పూర్తయ్యే టైం కే అద్భుతమైన ఆక్యుపెన్సీను పుంజుకొని సినిమా షోకు కలెక్షన్లను ఇంప్రూవ్ చేసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఆరంభాన్ని తొలి రోజు సొంతం చేసుకోబోతుంది. చాలా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఆంధ్రాలో టికెట్ రేట్లు అలాగే థియేటర్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ నైజాం లో సాలిడ్ గా హోల్డ్ చేయడం సినిమాకు కలిసి వచ్చి ఇప్పుడు మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 9 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ని చోట్ల లెక్కలు బాగుంటే 10 కోట్ల మార్కును అధిగమించి ముందుకు వెళ్లే ఛాన్స్ కూడా సినిమాకు ఉందని చెబుతూ ఉండటం విశేషం. ఇక ఓవర్సీస్ లో ఈ రోజు మొత్తం మీద సినిమా 1.6 కోట్ల నుండి 2 కోట్ల మధ్యలో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమాకు ఈ రోజు 1.25 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ దక్కే అవకాశం ఉంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు గాను 13.5 కోట్ల నుండి 15 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్లతో ఓపెనింగ్స్ ని దక్కించుకునే ఛాన్స్ ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల లెక్కలు అంచనాలకు మించి ఉంటే 15 కోట్ల వరకు చేరుకునే అవకాశం 15 కోట్లను మించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. చాలా తక్కువ లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోవడం మామూలు విశేషం కాదనే చెప్పాలి. ఇక అఫీషియల్ గా మొదటి రోజు రిలీజ్ అయ్యే కలెక్షన్స్ ఈ అంచనాలను అందుకుంటాయా లేక అంచనాలను మించిపోతాయో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.